అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నానని మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు. అయితే తాము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పిన అనంతరం ప్రమాణానికి సిద్ధం కావాలని లేని పక్షంలో తన శాసనసభ పదవికి సూర్యనారాయణ రెడ్డి రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. నేను నా భార్య రేపు 23వ తారీఖు మధ్యాహ్నం 2:30కు దిక్కువూరు వినాయకుడి గుడి దగ్గరికి మేము వస్తున్నాం. ఎంచేతంటే నువ్వు చేసిన ఆరోపణ తప్పు అని చెప్పడానికి వస్తున్నావు. నిజంగా నువ్వు చేసే ఆరోపణలు కరెక్ట్ అయితే ఆ దేవుడి దగ్గర ప్రమాణం చేసి నువ్వు నీ భార్య వచ్చి ప్రమాణం చేయండి. మేము ఏమీ ఎరగదు, మేము చెబుదాం. అంతేకాకుండా నువ్వు ఎక్కడెక్కడైతే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు లంచగొండితనానికి పాల్పడ్డావో, ఎవరెవరైతే నీకు అమౌంట్ ఇచ్చారో ఆ సాక్షులు కూడా సిద్ధంగా వస్తున్నారు. అక్కడ నిన్న స్థానిక శాసనసభ్యులు ఒక సవాల్ విసరడం జరిగింది. ఆ సవాల్ని నేను స్వీకరిస్తా ఉన్నానని ఈ ప్రెస్ మీట్ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి సాధారణంగా రాజకీయాల్లో సభ్య సమాజంలో గుళ్ళో ప్రమాణాలు దీపమార్పణాలు ఇవన్నీ వాంఛించదగ్గ పరిణామాలు కాదు. అయినప్పటికీ ఒక ప్రజాప్రతినిధి స్థానంలో ఉండి నేను గుళ్ళో ప్రమాణం చేస్తాను అన్నప్పుడు దాన్ని నేను సంపూర్ణంగా స్వీకరిస్తా ఉన్నాను. నేను దానికి సిద్ధం. కానీ నా సవాల్ ఒకటే, గత సంవత్సరంలో కాలంగా మీరు చేస్తున్న అవినీతిని వివిధ సందర్భాల్లో సాక్ష్యాధారాలతో సహితంగా నేను బయటపెట్టడం జరిగింది. ఎప్పుడు ఏ సందర్భంలోనూ కూడా మీరు దానిపైన సూటిగా స్పందించలేదు. ఇవాళ కూడా మీరు సూటిగా స్పందించట్లా మీరు ఒక బ్లాంక్ గా నేను ప్రమాణానికి సిద్ధం, సత్య ప్రమాణానికి సిద్ధమని మాత్రమే మాట్లాడడం జరుగుతూ ఉంది. నేను దాంతో పాటు నేను డిమాండ్ చేసేది అక్కడే బహిరంగ చర్చా వేదిక పెట్టండి. మీరు ఏదైతే వెక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో సత్య ప్రమాణం అంటున్నారో అక్కడే ఒక బహిరంగ వేదిక పెట్టండి. ప్రజల సమక్షంలో నేను ఏవైతే ఈ గత 4-5 మాసాలుగా వివిధ రూపాల్లో నేను మీరు చేస్తున్న అవినీతిని బయటపెడతా ఉన్నానో వాటన్నిటికీ బహిరంగ చర్చలో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పలేని పక్షంలో మీరు రాజీనామాకు సిద్ధమా అని నేను ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు దేనికి సూటిగా స్పందించాల, నేను ప్రథమంగా నేను అడిగేది వాడా కాపురంలో జరుగుతున్న అక్రమ మైనింగ్కి మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇవాళ నియోజకవర్గంలో కాదు, రాష్ట్రంలో అనేక చోట్ల భూ సేకరణ కింద ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి భూములు సేకరించారు. భూములు సేకరించిన దానికి డబ్బు చెల్లించి వెంటనే భూముల్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నారు. కాపురంలో 3-4 నెలలు గడిచినా ఆ ప్రక్రియ ఎందుకు కొనసాగలేదు? మీరు ఎందుకు భూముల్ని హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా దానిలో అక్రమ మైనింగ్కి ప్రోత్సాహం ఇచ్చారు? ప్రభుత్వం ఇవాళ మైనింగ్ డిపార్ట్మెంట్ ద్వారా కొన్ని నిబంధనలు పెట్టి అక్కడ లెవెల్ చేయడం కోసం మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. 3 టీపీలు ఇవ్వడం జరిగింది. ఆ నిబంధనలు 9లో తొక్కి దాదాపుగా 10-12 కోట్ల రూపాయల గ్రావెల్ బయటికి తరలించడం జరిగింది. దానిపైన మీరు స్పష్టమైన సమాధానం ఆ రోజు ఇవ్వాలి. మీరు ఏ రోజైతే లక్ష్మీ గణపతి ఆలయం దగ్గర సత్య ప్రమాణం అంటున్నారో అక్కడ బహిరంగ చర్చా వేదికలో కాపవరం విషయాలపైన మీరు స్పష్టమైన సమాధానం ఇవ్వండి, లేదంటే రాజీనామా చెయ్యండి. ఇక రెండవది భూ సేకరణ విషయంలో అనపర్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. అందులో ప్రధానమైంది అచ్యుతాపురత్రయం. పెదపూడి మండలం అచ్యుతాపురత్రయం గ్రామంలో 18 ఎకరాలు సేకరించారు. ఒక్క రూపాయి కూడా భూమి కొనని విషయం మీకు తెలిసి ఎకరా 60 లక్షలకు ఏ విధంగా కొన్నారో మీరు సమాధానం చెప్పాలి. కింద గ్యాస్ పైప్ లైన్, భూమిలో గ్యాస్ పైప్ లైను, పైన హెచ్టీ లైను, ముంపు గురయ్యే ప్రాంతాన్ని 60 లక్షలకు ఏ విధంగా మీరు కొన్నారనేది మీరు దాన్ని జస్టిఫై చేస్తూ సమాధానం చెప్పాలి, లేదంటే రాజీనామా చేయండి. ఇక మూడవది అన్నిటికన్నా ప్రధానమైంది, రాష్ట్రంలో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో కృష్ణా గుంటూరు జిల్లాలో భూ సేకరణ ప్రక్రియలో అవినీతి జరిగింది. రాజ్యాంగ ప్రక్రియకి వ్యతిరేకంగా భూ సేకరణ జరుగుతూ ఉంది. భూములు చదును చేసే దాంట్లో అవినీతి జరుగుతూ ఉంది.
లబ్ధిదారుల ఎంపికలో అవినీతి జరుగుతా ఉందని మీ అనుయాయుడు భగవాన్ రెడ్డి చేత మీరు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ హైకోర్టులో వేయించారు, మరలా విత్డ్రా చేయించారు. ఎందుకు వేయించారు ఆ బిల్లు? ఎందుకు విత్డ్రా చేయించారు? ఒకవేళ మీ అభ్యస్థానికి భగవాన్ రెడ్డి వ్యతిరేకంగా, పార్టీ అభ్యస్థానికి వ్యతిరేకంగా పిల్లేసి ఉంటే ఇంతవరకు అతనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? క్రమశిక్షణా చర్యలు ఎందుకు తీసుకోలేదు పార్టీ తరఫున? దానికి మీరు సమాధానం చెప్పాలి, లేదంటే రాజీనామా చేయాలి. ఇక మూడవది, వడిసలేరులో హెచ్టీ లైన్ వెళ్తున్న ప్రాంతాన్ని మీరు భూములు సేకరించారు. అక్కడ 20 లక్షలకి ఇవ్వడానికి రైతాంగం రెడీగా ఉంటే 33 లక్షలకి ఎందుకు కొన్నారు? అదేవిధంగా అదే గ్రామంలో అసలు గ్రామానికి సంబంధం లేని భూమిని ఎస్సీలు అసైన్మెంట్స్ జరిగింది. 1961లో అసైన్మెంట్ జరిగింది. ఆ వారసులకు కాకుండా మీ నాయకుడికి లబ్ధి చేకూరేలాగా అక్కడ రైతాంగం 15 లక్షలకు ఇవ్వడానికి రెడీగా ఉంటే 28 లక్షలకు అక్కడ భూములు ఎందుకు కొన్నారో మీరు సమాధానం చెప్పాలి, లేదంటే రాజీనామా చేయాలి. అదేవిధంగా నియోజకవర్గంలో విత్సల విడిగా పేకాట క్లబ్బులు నిర్వహిస్తూ ఉన్నారని మేము ఆరోపిస్తే దాన్ని ఖండించారు. ఒక ప్రధాన పత్రికలో బ్యానర్ ఐటమ్గా కూడా మీ అవినీతి గురించి, మీ పేకాట క్లబ్బుల గురించి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చల టీవీ చర్చల్లో కూడా అనపత్తి నియోజకవర్గంలో పేకాట క్లబ్లు ఏ విధంగా జరుగుతున్నాయో తెలియజేస్తే దాన్ని మీరు అవాకులు చవాకులు మీ అనుయాయుల చేత మాట్లాడించారు. ఇంతవరకు దానిపైన మీరు ఎందుకు స్పందించలేదు సూటిగా? మీ నాయకులకి మీకు సంబంధం లేదా? దానిపైన స్పష్టంగా సమాధానం చెప్పలేకపోతే మీరు అసలు ఎందుకు వాటిని నిర్వహిస్తూ ఉన్నారు? పోలీసులు కావాలనుకుంటే వాటిని నిరోధించలేరా? మీ ప్రోత్సాహంతోనే, మీ మద్దతుతోనే మీ అనుయాయులు వెచ్చలు విడిగా